అది మొహాలా పెట్టావు? కాదు, బొమ్మను గీయడానికి ఆడేవాడు, గీయించుకోవడానికి ఇదేవరు. నన్ను అడగాలి కదా, నన్ను అడగాలి కదా. ఎక్కడ ఉన్నారు కన్నా ఇట్రా? నీ పాడికి నువ్వు బొమ్మను గీసేసుకుని వెళ్ళిపోతే నాకు చెప్పవా నువ్వు? ఆయన కొరియోగ్రాఫర్, ఆవిడ కంటెస్టెంట్. హలో, ఇక్కడ మొగుడు తెలుసా నీకు? అదే అంత కన్సర్న్ ఉన్నాడు, నువ్వు డాన్స్ చేయాలి. మరి నాకేం చెప్పావు కన్నా లేడని చెప్పావు కదా సాంగ్ లో. మీరు పెద్దగా చేసేదే ఏమీ లేదు. అన్నా పట్టించుకోక, బావలు పట్టించుకోక. ఏంటండి ఇక్కడ? మీ కొత్త బావ వచ్చాడు, ఏం చేస్తున్నాడు? అది నిజమా కాదు అర్థం కాదు. అందుకే నేను వచ్చినా, అందుకే నేను వచ్చినా. నువ్వు ఇంకో అన్నయ్య కిరణ్. ఏం మాట్లాడుతుంది? వాళ్ళకి ఎవరు తోడు లేరు అనుకున్నారా? ఆడపిల్లలు అంటే ఆడ బొమ్మలు అనుకుంటారా? అయినా కదా మనం బావలమన్నా. మనమేంటి, నువ్వు అన్నా అంట, మేమే బావలు. ఇద్దరు బావలు చిన్నయ్య చిన్నయ్యని ఎగురుకుంటూ వచ్చింది. ఎత్తుకోరా బాబు, ఎత్తుకోరా బాబు. డాడీ ఆకలి వేస్తుంది. నాకు కూడా ఆకలి వేస్తుంది. వాడెవడో వచ్చి కూర్చున్నాడు అక్కడ. సార్, వాడు కొడేస్తుంది అడగనా సార్? సార్, రఫ్ గా ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది ఉన్నారు సార్ మొత్తం? అది మా ఆవిడ పైన, మా అత్త, మా అత్త వాళ్ళ అమ్మ, ఇంకా మా చుట్టాలు, అదిగో ఇంకా మా బంధువులు వాళ్ళంతా. వీళ్ళు కూడా? ఎస్, మా తోడల్లుడు, తోడు కోడలు. తోడల్లుడు, తోడు కోడల. అదే తోడల్లుడు, తోడు. తోడల్లుడు అయితే కూతురు అవుతుంది. తోడల్లుడు, తోడు కూతురు. తోడు కూతురా? మా ఆవిడ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లల వాళ్ళు. సార్, ఇంతకీ మీ ఆవిడ వాళ్ళ అక్క ఎవరు సార్? మా ఆవిడ వాళ్ళ అక్క ఎవరో కాదు. నాన్న వచ్చింది. నిద్ర వస్తుంది. జోకేయవా, జోకేయవా. మీ ఆవిడ వాళ్ళ అక్క ఏది? మా ఆవిడ వాళ్ళ అక్క, మా ఆవిడ వాళ్ళ అక్క. వెళ్ళి నువ్వే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మ, పాప బాగోదు పెద్దవాళ్ళని పిలిస్తే. కొంచెం పోలికలు కూడా ఉంటాయి. మా ఆవిడ వాళ్ళ అక్కే, మా ఆవిడ వాళ్ళ అక్కే. అక్క కాదు, మీ అత్త వాళ్ళ అక్క. కనపడట్లా ఏజీ. మీ ఆవిడ వాళ్ళ అక్క మాకు పరిచయం అయ్యారు. ఎస్. మీ అన్నయ్య ఎవరు? మా అన్నయ్య కూడా కుర్చీలో నిద్రపోతున్నాడు చూడాడు. అన్నయ్య కాదు, అన్నయ్య దగ్గర మైక్ ఎందుకుంది? మా అన్నయ్య వైజాగ్ మట్టి తిప్పల్లో ఉంటాడు. మీ అన్నయ్య గారి పిల్లలు ఎవరు సార్? మా అన్నయ్య గారి పిల్లలే. ఈడు ఎవరు? సాగర్ అని. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఈయన? మీ నాన్నగారు సార్? నాన్నగారు ఇక్కడే కెమెరా వర్క్ చేస్తుంటాడు, ఇక్కడే ఉంటాడు. నాన్నగారు ఒకసారి వచ్చి కనిపించాలరా, మా వాళ్ళు అడుగుతున్నారు. బేసిక్ మా నాన్నగారు వాళ్ళ నాన్న ఆయనకి ఏం చెప్పాడంటే, అశోకుడు చెట్లు నాటాడని చెప్పాడు అంతే. ఇక ఆ రోజు నుంచి నాటుతానే ఉన్నాడు అయ్య బాబోయ్. సార్, ఇంతకీ అమ్మగారు ఎక్కడున్నారు సార్? అమ్మగారు, అమ్మగారు ఒకసారి రాదా. ఏంటమ్మా ఇది? మీ కొడుకు గురించి మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం. రెగ్యులర్ గా ఏం చేస్తుంటాడు సార్? అయినా కొత్త కొత్త ఫ్యామిలీలు ఇస్తూ ఉంటాడు తండ్రి. ఇది మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి ఒక ఫోటో తీస్తే మేమంతా పోజిస్తాం. సరే సార్, తాతగారు కూడా వచ్చేస్తే ఒక్కసారి. తాతగారు ఈ పాదికి చెప్పా కదా. ఆ తాతగారు వచ్చేసారు. మా తాతకి ఒక పెగ్గేశారంటే ఎవరేంటనే తెలియదు. ఇంకా కొట్ట కొట్ట కొబ్బరి పండు అంపెళ్ళిక ముందు. సార్, తాతగారు వచ్చారు నాకు చాలా హ్యాపీ. అమ్మమ్మ గారు ఒక్కసారి వస్తే. అమ్మమ్మ గారే కదా నీకు కావాల్సింది. అమ్మమ్మ గారికి చిన్న సైట్ వచ్చి అద్దాలు పెట్టేసుకుంది ఇప్పుడు. అమ్మగారు చూసావా, మా తాత మామూలు తాత కాదు, ఇద్దరు అమ్మమ్మలు. సార్, ఒకసారి జనరేషన్ వైజ్ నుంచో పెట్టుకుంటాను సార్. తాతగారితో మొదలు పెడదాం. ఫస్ట్ తాత, తాత ఫ్యామిలీ ట్రీ, నాన్న. సార్, ఇన్ని వారాల నుంచి ఒక్కడి కొడేసింది సార్. ఈ వారం అత్తగారు కనిపిస్తున్నారా? మామగారు ఎక్కడికి వెళ్ళారు సార్? మామగారే కదా, మీరు ఎప్పటి నుంచి ఎదుగుతుంది? మామగారిని మేము చూడాలి సార్. మామగారు, ఇన్ని రోజులు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయకపోయినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. మామగారు ఇక్కడే ఉన్నారు, మామగారు ఇక్కడే ఉన్నారు. మామయ్య గారు వెస్టర్న్ లుక్ లో ఉన్నారు. మామగారు ఒకప్పుడు మామూలుగానే ఉండేవాళ్ళు, అత్తగారు కొట్టి కొట్టి అలా అయ్యాడు. సార్, ఇంకో ముగ్గురు మిగిలిపోయారు, ఏమవుతారు సార్? మీకు వాళ్ళు మా ఎదురింట్లో ఉంటారు, జలస్ ఫీల్ అవుతుంటారు, జలస్ ఫీల్ అవుతుంటారు. అందరి దగ్గర అమ్మా గ్రూప్ ఫోటో తీస్తారు.
కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం చేసిందంతా చేసి అడుగులు ముసిముసిన వాళ్ళని అవుతావేంట్రా తాత తాత